ఈ సిరీస్ చూసాక నాకు ఏమనిపించింది అంటే, బాగా ఆస్తులుంటే అన్నదమ్ముల మధ్య కుటుంబాల మధ్య చిచ్చు ఏ రేంజ్లో ఉంటుందో ఈ సిరీస్ చూస్తే అర్థమవుతుంది. ఈ సిరీసే కర్మ యుద్ధు. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చింది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. డ్రామా, యాక్షన్, క్రైమ్గా రన్ అవుతుంది. ఇక ఈ సిరీస్ తెలుగులో కూడా మనకు అందుబాటులో ఉంది. ఇక ఈ సిరీస్ ఎలా ఉంది అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక కథలోకి వెళ్తే ఒక రాయల్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ కాలిపోతుంది. అందులో 40 దాకా చనిపోతారు. అలాగే ఈ రాయల్ కుటుంబంలో ఆస్తి కోసం వీరి మధ్య గొడవలు కూడా జరుగుతాయి. అదేవిధంగా పగలు కుట్రలు కూడా జరుగుతాయి. ఇక ఈ పగలు కుట్రల వల్ల ఎవరెవరు బలి అవుతారు, ఆ ఫ్యాక్టరీ దహనంకి వీరికి సంబంధం ఏంటి, ఇక ఈ రాయల్ కుటుంబంలో వీరి మధ్య ఏ విధంగా గొడవలు జరుగుతాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సిరీస్ను చూడాల్సిందే. ఇక ఈ సిరీస్ అయితే యావరేజ్గా ఉంది. ఈ సిరీస్ ప్లస్ పాయింట్స్ చూసుకుంటే ఈ మూవీ స్టోరీ లైన్ మాత్రం చాలా బాగుంది. అలాగే స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయింది. లాస్ట్ 2 ఎపిసోడ్లు మాత్రం మంచి థ్రిల్గా ఉంటుంది. అలాగే ఇద్దరు కపుల్స్ కూడా ఉంటారు. వారి మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగానే ఉంటాయి. అయితే వీరి మధ్య కొన్ని రొమాన్స్ సీన్స్ ఉంటాయి. సో ఆ సీన్స్ కొంచెం ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బందిగానే ఉంటుంది. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే ఫస్ట్ 2-3 ఎపిసోడ్లు కొంచెం స్లోగా రన్ అవుతుంది. ఇక వెబ్ సిరీస్ అంటేనే అంతే నిదానంగా సాగుతాయి ఏ వెబ్ సిరీస్ అయినా మొదట్లో. ఇక ఈ సిరీస్ అయితే కొంచెం అక్కడక్కడ కొన్ని రొమాన్స్ సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బందిగానే ఉంటుంది. ఇక ఈ సిరీస్ అయితే యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్. మీకు ఖాళీ సమయం ఉంటే మాత్రమే చూసేయండి. ఈ సిరీస్ కోసం టైం అయితే పెట్టే అంతగా అయితే ఏమీ లేదు. మీకు ఖాళీ సమయం ఉంటే మాత్రం ఒక్కసారి అయితే చూడవచ్చు. మీ ఫ్యామిలీని అవాయిడ్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై.